దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత అమరజీవి కామరేడు పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతి సభను గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మండల నేత కావూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మరియు ఎస్బీఐ బ్యాంకు వద్ద ఉన్నటువంటి ఉద్యోగులకు, అధికారులకు, ప్రజలకు, రహదారి వెంబడి వెళ్లే బాటసారులకు మజ్జిగ పులిహోర ప్యాకెట్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల రాజ్యం కోసం ఆహర్నిశలు శ్రమించినటువంటి పేదల పెన్నిధి కామరేడు పుత్తలపల్లి సుందరయ్య అని ఈ సందర్భంగా కావూరి వెంకటేశ్వరరావు అన్నారు. అటు వివరాలను మనం పబ్లిక్ వెబ్ న్యూస్ లో వీక్షిద్దాము. సుందరయ్య గారి వద్దని సందర్భంగా మద్య ప్యాకెట్ పంపడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేయాలని సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున కోరుతున్నాం.